పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ పార్టీ అధినేతలు కానీ లేదంటే ఆ పార్టీ పెద్దలు కానీ బయటకు వచ్చేసిన వ్యక్తుల మీద ఏదైనా విమర్శలు చేస్తే వీళ్ళు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అసలు రాజకీయం అనేదే ఆరోపణలు విమర్శతో మొదలవుతుంది. రాజకీయం అంటేనే ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తూ రాజకీయం మొదలు పెడతారు, అదే రాజకీయం. ఇంకా పరిపాలనకు సంబంధించి, సంక్షేమం గురించి సంబంధించి ఇవన్నీ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఆలోచిస్తారు. ఒకవేళ రాజకీయ ప్రత్యర్థులు, అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. పార్టీలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ అందరూ కలిసిపోతారు. ఒకవేళ పార్టీ నచ్చక బయటకు వచ్చేస్తే అది అప్పటి వరకు కలిసి ఉన్న అదే పార్టీకి చెందిన నేతలు వెంటనే శత్రువులుగా మారిపోతారు వీళ్ళకి. సో ఇప్పుడు నారా లోకేష్ అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తుంది. అంటే సెటైరికల్గా ఉందా లేదంటే కామెడీగా ఉందా, ప్రతిదానికి ఈ మధ్య ఇది ఒకటి ఎక్కువైపోయింది ఇటీవల కాలంలో. అంటే టెక్నాలజీని అంతలా ఉపయోగించుకుంటూ టెక్నాలజీలో కూడా బూతులు తిడుతూ టెక్నాలజీ ద్వారా కూడా రాజకీయాలు చేసేయడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. అది ఒకళ్ళకే పరిమితం అని కాదు, అందులో అందరూ ఉన్నారు. ఒక పార్టీ అనే కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అందరూ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇంత తాజాగా నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వల్లభనేని వంశీ ఇమీడియట్గా ఇచ్చిన కౌంటర్ ఏదైతే ఉంది, ఎందుకంటే ఒకప్పుడు ఆ పార్టీ అధినేత కుమారుడు కాబట్టి ఆయన ఆదేశాల్లో ఈయన పనిచేసి ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు ఆ పార్టీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈయన అసలు తగ్గేదే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తరహాలోనే ఈ వ్యాఖ్యలు చేశారు చాలా డైరెక్ట్గా అన్నమాట. ఒకసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ ట్వీట్లు మీరు చూడొచ్చు చాలా క్లియర్గా. గతంలో ఆయన వెటర్నరీ వైద్యుడు కావడంతో వంశీ పరోక్షంగా అతడికి తాకేలా జగన్ సంతలో గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ను కూడా కొనుగోలు చేశాడు అని చెప్పి నారా లోకేష్ ఎప్పుడైతే పోస్ట్ పెట్టారో వెంటనే అర్థమైంది వంశీ గారికి. సో వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. వంశీ జగన్ కలిసి ఉన్న ఫోటోను కూడా ఆయన జోడించారు లోకేష్. దాంతో ఆయన ఇమీడియట్గా స్పందించడం జరిగింది. వెంటనే స్పందించి మామూలుగానే వంశీ గారికి కొంచెం దూకుడు ఎక్కువ. ఒక్కొక్కసారి చూసాం మనం గతంలో పార్టీ నుంచి బయటికి రాగానే ఎలా మాట్లాడారు, అప్పుడు మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటో మనం చూసాం. ఆ మాటలు అనేది కొంచెం అదుపు ఉండదనే అనుకోవాలి. ఇలాంటి టైంలో లోకేష్ ఇలాంటి పోస్ట్ పెడితే ఆయన ఊరుకోడు కాబట్టి షరా మామూలుగానే తనదైన శైలిలో ఇతని స్టైల్లో మళ్ళీ అదే ట్విట్టర్ వేదికగా ఈయన కూడా ఒక రియాక్షన్ ఇచ్చారు. వద్దంటే మంగళగిరి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు, ఏమి ఇంకా లోకేష్కి ఏమి అర్థం కావట్లేనట్టుంది. ఉన్న మండలి సీటు కూడా ఇప్పుడు పోయింది, అందుకే పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు. తమ దగ్గర గొర్రెలకే కాదు పిచ్చి కుక్కలకు కూడా వైద్యం చేస్తాము అని చెప్పి వంశీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిని మొత్తం ఒక సంచలనమే సృష్టించాయన్నమాట. వాస్తవానికి ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో ట్విట్టర్ వార్లు అంటే ఏదో సరదాగా పార్టీ వరకు పార్టీ గురించి అభివృద్ధి గురించి లేదంటే పార్టీ మారి ఇలా మాట్లాడతారు, కానీ మరీ వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు విమర్శించేసుకుని రాజకీయాల నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇంత దారుణంగా అయితే లేవు. ఇది ఫస్ట్ టైం అనుకోవాలి మేబీ. అది కూడా లోకేష్ గారి మీద ఇంత డైరెక్ట్ అటాక్ చేసిన వ్యక్తి కూడా వల్లభనేని వంశీ ఫస్ట్ టైం. ఇక మీద ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఊరుకోకుండా స్పందిస్తారు, సైలెంట్గా ఊరుకోరు అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. దీని మీద ఈ వ్యాఖ్యలు, ఈ కామెంట్లు, ఈ ట్విట్టర్ వారంతా జగన్ గారి దృష్టికి కూడా వెళ్ళింది అనేది ఒక సమాచారం ఉంటుంది ఈ నేపథ్యంలోనే. అంటే ఆయన దీని మీద పెద్దగా ఏమీ స్పందించలేదు, కానీ ఆయన చూసైతే ఒక నవ్వు ఊరుకున్నారు. వంశీ గారు కూడా తన వివరణ ఇచ్చాడు, నా మీద ఇలా చేయడం వల్లే నేను ఇచ్చాను అని చెప్పడం. దాన్ని ఆయన కూడా పెద్ద ఏం పట్టించుకోలేదు, రాజకీయాలు ఇలాంటివి అనేది సహజం కాబట్టి. కాకపోతే ఆయన పూర్తిగా ఇంకా జగన్ గారి పార్టీలో లేరు కాబట్టి, కేవలం ఒక ఇండిపెండెంట్గానే ఉన్నారు కాబట్టి దీని విషయంలో వైసీపీ నేతలు కానీ లేదంటే పార్టీ అధినేత కానీ పెద్దగా ఏం స్పందించలేదు. కాకపోతే ఇండివిజువల్గా ఉన్నాడు కాబట్టి ఇండివిజువల్గానే ఆయన ఏంటో చూపించి ఆయన పోరాటం ఏంటో చేశారు. కాకపోతే రాజకీయాలు ఇలాంటివన్నీ షరా మామూలుగానే ఉంటాయి. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు ఎందుకు కావాలని గోక్కొని గొడవ పెట్టుకున్నారా అనే విధంగా ఉంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే నిజంగా వాస్తవానికి ఆయన చెప్పినప్పుడు అక్కడ ఆయన ఓటమి పాలయ్యాడు,
ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా పోగొట్టుకున్నట్టు అయింది ఇప్పుడు మండలి రద్దుతో. ఇలాంటి టైంలో ఎందుకు ఈ పిచ్చి రాతలు, పిచ్చి కుక్కలు, లేదంటే గొర్రెలు ఇవన్నీ సంతలో పశువుల్లా కొనేసుకున్నారు, ఇవన్నీ ఎందుకు రాతలు రాసుకోవడం అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు కొనలేదా గొర్రెలను కొన్నట్టు, వాళ్ళు చేస్తే ఒకటి, ఇప్పుడు వీళ్ళు చేస్తే ఒకటి అని, అందుకే అప్పుడు కొన్నారు కాబట్టి 23 మంది ఇప్పుడు మిగిలారు. ఏ 23 మందిని అయితే అప్పుడు కొన్నారా వైసీపీ నుంచి, ఇప్పుడు అదే మిగిలారు అనేది వాళ్ళు చేసే ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు వైసీపీ. కాకపోతే ఎందుకు ఈ అనవసర రాద్దాంతో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.